హలో అభిమాన్. ఎస్, ఇప్పుడు మేము చిత్రకూట్ దగ్గర ఉన్నాము. చిత్రకూట్ అనేది మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లకి మధ్య ఉన్నటువంటి ప్రాంతము. చిత్రకూట్ పర్వతము, ఆ పర్వత శ్రేణిని దిగే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఫారెస్ట్ దాటాము. సత్నా జిల్లా నుంచి, మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్న ప్లేస్లో నేను ఉన్నాను. సో ఈ చిత్రకూట్కి, అసలు ఈ భూమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన ఇతిహాసాల్లో. అందులోనూ రామాయణంలో ఉంటుంది. రామాయణంలో అయోధ్య నుంచి బయలుదేరినటువంటి శ్రీరాముడు వనవాసంలో చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడే భరతుడు ఆయన్ని మళ్ళీ తిరిగి అయోధ్యకి రమ్మని చెప్పి భరతుడు వేడుకుంటాడు శ్రీరాముణ్ణి. సో అది జరిగింది చిత్రకూట పర్వతంలో. సో చిత్రకూట పర్వతంలోనే రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు కొలువు తీరినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు భరతుడు వచ్చాడని మనకు రామాయణంలో తెలుస్తుంది. సో ఆ చిత్రకూట పర్వతం మీదనే ఈవెన్ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉండింది, అండ్ అత్రి మహాముని ఆశ్రమం కూడా ఉంటుందని మనకు ఆ రామాయణంలో తెలుస్తుంది. సో అట్లాంటి ఒక పుణ్య భూమిలో నేను ఉన్నాను. ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర మేమున్నాము. నా వెనకాల చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్ని సిగ్నిఫికెంట్గా కనబడుతున్నాయి. అంటే ప్రతిదీ రాముడు, సీతమ్మ వారికి లింక్ చేసుకునే అన్ని గ్రామాలు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ ఫారెస్ట్ నుంచి మేము వచ్చాము. ఆ వనానికి రామవనం అని పేరు, రామ్ వన్ అని పేరు పెట్టారు, పేరుంది. అండ్ అట్ ద సేమ్ టైం జానకీ కుండ్ అని ఇందాకే ఒక ఊరిని దాటి వచ్చాము మేము. అదేంటంటే జానకీ మాత అక్కడ తన వెళుతున్నప్పుడు అక్కడ కొలంలో ఆవిడ స్నానం చేసినట్టుగా చెబుతున్నారు. సో జానకి కుండ్ అనేది అక్కడ ఉంది అని చెప్పేసి ఒక స్థల పురాణం ఉంది. అండ్ అంతేకాదు, ఇక్కడ బేసికల్లీ ఈ చిత్రకూట్ పర్వతానికి దగ్గరగానే అనేకమంది సతీ అనసూయ అని ఒక గ్రామం పేరే ఉంది. అనసూయమ్మ తల్లి పేరిట ఒక గ్రామం ఉంది. అంటే మీకు అణు అణువున భారతదేశంలో ప్రతి అణు అణువున కూడా ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా రాముడి ఆనవాళ్లే కనబడుతూ ఉంటాయి. సో అట్లాంటి రాముడి నడయాడిన ఒక పవిత్ర భూమిలో మేమున్నాము. ఇప్పుడు మందాకిని నది పైన నుంచి మేము వెళ్తున్నాము. సో కిషోర్ పోరెడ్డి గారు నాతో ఉన్నారు. కిషోర్ జీ, సో ఫుల్ క్యాజువల్ గా కనబడుతున్నారు మీరు ఫస్ట్. సో కిషోర్ జీ, అసలు యాక్చువల్లీ మనము నాగ్పూర్ నుంచి మన ప్రస్థానం మొదలైతాం, అదే సరే తెలంగాణ నుంచి వచ్చాము అనుకోండి, బట్ నాగ్పూర్ తర్వాత మధ్యప్రదేశ్, ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ లో ఎంటర్ అవుతున్నాం. సో ఫస్ట్ మీకు అనిపించినవి కొన్ని మీ అనుభవాలు చెప్పండి. అసలు మీకు ఏమనిపిస్తుంది ఈ జర్నీలో? అదే, ఇంతకు ముందు ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీకు కూడా సాయి గారు, మనం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, అది ఆఫ్ కోర్స్ మనము అది దాటిన తర్వాత నాగ్పూర్ వరకు కూడా కొంత దూరం వరకు ఆదిలాబాద్ దాటిన తర్వాత హైవే నేషనల్ హైవేనే కానీ కాస్త రిపేర్లు అవి ఇవి నడుస్తూ ఉండే. దాని తర్వాత నాగ్పూర్ వచ్చాము. నాగ్పూర్ సిటీ నుంచి ఒకసారి బయటపడిన తర్వాత నాగ్పూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్లీన్ సిటీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నాగ్పూర్, అంతకుముందు ఒకసారి వచ్చాను కానీ ఎప్పుడు తెల్లవారుజామున వచ్చి మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరినో కలిసి. ఈసారి చూస్తే మంచి, చాలా మంచి క్లీన్ సిటీ, కొంచెము రష్ లేకుండా కాస్త ప్లెజెంట్గా ఉన్న సిటీ అనిపించింది. అది దాటి మనము ఎప్పుడైతే ఇటు సైడ్ మధ్యప్రదేశ్ వైపు రావడం మొదలుపెట్టామో మొత్తం నేషనల్ హైవేస్, అదే నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవేనే మనము వచ్చింది. కానీ అమేజింగ్ అమేజింగ్ ఉండింది. అంటే అడవులు, రెండు వైపుల అడవులు, ప్లస్ నేను యుఎస్లో అంతకుముందు ప్రయాణం చేస్తుంటే ఈ లాంగ్ డ్రైవ్స్ అని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే చాలామంది మీ నాతో పాటు కానీ మామూలుగానే ఆ దేశంలో అదొక అలవాటు, ఆనవాయితీగా అన్న టైప్లో లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మొదటిసారి నాకేమనిపించింది అంటే, అంతకుముందు నేను ఒక 20 సంవత్సరాల క్రితం నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్లో వచ్చినప్పుడు, దాని తర్వాత ఒకటి 2 సంవత్సరాలు అట్లా కొంచెం తిరిగాను. కానీ అప్పట్లో ఏ రైళ్లలోనో, ఎక్కువగా రైళ్ళు ఉన్నాయి, ప్లేన్లు కూడా లేవు అప్పుడు, ప్లస్ ఈ రోడ్ల మీద తిరిగేంతగా అంత ఇదిగా లేకుండింది. కానీ నిన్న చూస్తుంటే మనం 1000 కిలోమీటర్లు 48 గంటల కంటే తక్కువలోనే 1000 కిలోమీటర్లు వచ్చిన ఇది కనిపిస్తుంది. అండ్ ఎటువైపు చూసినా కానీ అంతకుముందు 100 కిలోమీటర్ల వరకు కూడా మీకు మామూలుగా పక్కన ఎక్కడో చిన్న గుడిసె లాంటి ప్లేసెస్లో ఛాయ్ ఇట్లాంటివి దొరికేది. ఇప్పుడు మన హైదరాబాద్ టు విజయవాడ హైవేలో ఎట్లాగైతే మనకు ఎక్కడ పడితే అక్కడ ఛాయ్లే కానివ్వండి, లేకపోతే టిఫిన్లే కానివ్వండి, కొన్ని రెస్టారెంట్స్ కూడా పెద్ద పెద్దవి స్ట్రక్చర్స్, 2-3 అంతస్తుల బిల్డింగ్సే కానివ్వండి, అట్లాంటివన్నీ ఈవెన్ ఈ మధ్యప్రదేశ్ టు మనం ఉత్తరప్రదేశ్ వెళ్తున్న దారిలో కూడా విపరీతంగా వెలిసాయి. సాయంత్రాలు మనం చూస్తే మంచి లైటింగ్స్ ఉండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండి ఇట్లాంటివన్నీ. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, చూసింది అంటే చాలా మార్పు వచ్చింది అన్నది అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నాకేమనిపించింది అంటే, మొదటిసారి ఈవెన్ ఫ్యామిలీస్ అయినా ఉమెన్ అయినా కానీ ఇండిపెండెంట్గా అసలు అంటే లాంగ్ డ్రైవ్స్కి, ఒక 1000 కిలోమీటర్ల డ్రైవ్స్కి పోగలిగేటటువంటి సేఫ్గా అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక దగ్గర ఏదో హోటల్లో ఏదో ఒక చాయ్కో లేకపోతే ఒక దాబానో
లేకపోతే ఇంకొకటో ఇంకొకటో స్టే కూడా ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒక ఫెసిలిటీలు కూడా కనిపించినాయి. ప్లస్ వేలల్లో కూడా మనకు ట్రక్స్, ఒక కిలోమీటర్ ప్రయాణించామంటే మీరు అట్లీస్ట్ ఒక 10 ట్రక్కులు ఇటు పోతున్నావు అటు పోతున్నావు మీకు కనపడకుండా లేని ఈ 1000 కిలోమీటర్లలో కూడా నేను ఎక్కడ చూడలేదు అన్నట్టుగా. అంటే ఒకసారి మనం ఈ నాగ్పూర్ దాటిన తర్వాత మనం ఇటు సైడ్ వస్తుంటే మధ్యప్రదేశ్ దాటుతూ ఉంటే అసలు ఎక్కడా కూడా ఈ హైవేల మీద కంటిన్యూస్గా ట్రక్స్ ట్రావెల్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు చూస్తే గూడ్స్ ఉండొచ్చు కానీ ఈ పైప్స్ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సామాన్లు విపరీతంగా డెలివరీ ఉంది కదా వాళ్ళ వెహికల్స్, అంటే ఈ లాజిస్టిక్స్ వెహికల్స్. సో ఒకటేమో ఒకవైపు ఈ కామర్స్ మీకు నిజంగానే రవాణా దేశం మొత్తంలో జరుగుతున్నట్టుగా మనకు కళ్ళకద్దినట్టుగా అనిపిస్తుంటే ఇంకొక సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ పైప్ లైన్ ఉన్నాయి. నేను అనుకున్నాను ఇక హర్గర్ జెల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్ విపరీతంగా జరుగుతున్నాయి కదా వాటి కోసం అనుకున్నా. ఎందుకంటే 100ల్లో వెహికల్స్ చూసాం మనం ఈ పైప్ లైన్స్ పైప్స్ పెద్ద పెద్ద పైప్స్ వేసుకుని వెళ్తున్నాయి. అండ్ ఆ కార్గో చూసైతే నాకైతే నిజంగా అసలు నేను నమ్మలేకపోయాను. అంటే ఇంత కార్గో ట్రావెల్ అవుతోంది ఇండియాలో, ఒక లాజిస్టిక్స్ రెవల్యూషన్ వచ్చింది అన్న విధంగా అంత ఇదిగా. అంటే మనం హైదరాబాద్లో టౌన్లో ఉన్నప్పుడు లేకపోతే మన విజయవాడ హైవేలో చూసినప్పుడు అది ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, పర్సనల్ వెహికల్స్ ఎక్కువగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మొత్తం అసలు పర్సనల్ వెహికల్స్ కన్నా మొత్తం అదేదో కార్గో కారిడార్ అన్నట్లుగా మొత్తం అసలు కార్గో, మధ్య మధ్యలో కార్లు ఇట్లాంటి వెహికల్స్ కనపడడం కానీ, బట్ అది చాలా అసలు గణనీయమైన మార్పు లాగా కనిపిస్తోంది. అండ్ రోడ్ల వ్యవస్థ, బ్రిడ్జ్ల వ్యవస్థ మాత్రం అసలు ఈవెన్ తెలంగాణలో ఉన్న రోడ్ల కన్నా కూడా బెటర్గా అనిపించినాయి నాకు చాలా ప్లేసెస్. ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండడము, ప్లస్ ఘాట్ రోడ్లలో అయినా కానీ విపరీతంగా 80, 100, 120 ట్రావెల్ చేయగలిగే అంత స్పీడ్లో ట్రావెల్ చేయగలిగే అంత ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తుంటే బేసిక్గా అయితే ఇండియా అయితే చాలా స్విఫ్ట్ గా మారుతోంది అనేది అయితే మీకు క్లియర్ గా మనం బయటకు వస్తే తెలుస్తోంది అన్నది. మనం వచ్చింది కూడా ఒక విధంగా అసలు హైదరాబాద్ లో ఉండి దేశమంతా అది ఇది వింటున్నాము, అసలు మనం అసలు చూద్దాం ఏంటి పరిస్థితి, అసలు నేషన్ మూడ్ ఏంటి, అసలు నేషన్ నిజంగానే ఏమవుతుంది. నేనైనా డిబేట్ లో కూర్చోండి ఇన్ని 1000 కిలోమీటర్లు అన్ని 1000 కిలోమీటర్లు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా, అది అసలు యాక్చువల్లీ ఏమవుతుంది అని చూడడానికి మనం అడుగుతాను. పొలిటికల్ గానే మీరు అనేక డిస్కషన్స్ లో పాల్గొంటారు కాబట్టి, ఈ డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు మీరు చెప్తుంటారు ఈ మధ్యప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో మా ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఉంది, మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు, పదే పదే అడుగుతారు కదా. సో నిజంగానే వాటితో పోల్చితే అంటే ఇక్కడ మీరు గమనిస్తారు, మీరు చేస్తున్న మీ వాదనకు బలం చేకూరుతుందా? నేను అంటే అరౌండ్ 96-97 ఆ ప్రాంతంలో ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉండే సౌత్ బ్లాక్ లో పనిచేస్తుండే డిఫెన్స్ మినిస్ట్రీలో. ఆ సమయంలో నేను ఇక్కడ కట్ని అని ఇక్కడే మధ్యప్రదేశ్ లో సత్నా దానికి ముందు మనం వచ్చింది కట్ని నుంచి వచ్చాము. ఆ కట్నీలో ACCది చాలా హ్యూజ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ మా బావగారు తను ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ గా పనిచేసేది అప్పట్లో 25 ఇయర్స్ బ్యాక్ మోర్ దెన్. సో నేను అప్పుడు ట్రైన్లో వచ్చాను, అప్పుడు మధ్యప్రదేశ్ అసలు ఆ ఇంటీరియర్స్ అవన్నీ చూస్తుంటే నిజంగానే మీకు పావర్టీ అనేది క్లియర్గా ఆ సండే మార్కెట్ అని చిన్న చిన్న షాక్స్ లాంటివి ఉండి అసలు ఇక రోడ్ల విషయమే కానివ్వండి, ఆ ఇండ్ల విషయమే కానివ్వండి, ఇదే కానివ్వండి, చాలా పావర్టీ. ఆఫ్ కోర్స్ 25 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, కానీ దాని తర్వాత కూడా చాలా ట్రావెల్ చేశాము. మరి అంత విస్తృతంగా నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను ఒక వారం రోజులు, అదంతా ఉండేసరికి నాకు కొంచెం మాది పరిచయం. ఇప్పుడు చూస్తే అసలు అప్పటిదానికి ఇప్పటిదానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు రోడ్ల మీద ఇంత దూరం రావడానికి ధైర్యం చేసేవాళ్ళం కాదు. ఇక్కడ 1.5 డేలో మనము కట్నీలో ఉన్నాం. అఫ్ కోర్స్ డే అంతా నాగ్పూర్లో స్పెండ్ చేసిన తర్వాత కూడా మనం రాగలిగాం, లేకపోతే 10 గంటల్లో ఇక్కడే ఉండేవాళ్ళం అన్న టైప్లో అంత ఈజ్ ఆఫ్ యాక్సెస్ రావడమే కానివ్వండి. దాని తర్వాత మధ్యప్రదేశ్లో దెర్ ఇస్ బ్యూటీ ఉందండి. అంటే నిజంగానే నేను చెప్తున్నాను, నేను మన దగ్గర పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీలో నేను మామూలుగానే ఇప్పుడు కరీంనగర్ వెళ్తాము, మనము ఖమ్మం వెళ్తాము, లేకపోతే ఇటు మహబూబ్ నగర్ సైడ్ వెళ్తాము, అటు నాగర్ కర్నూలు వెళ్తాము, ఆదిలాబాద్ కూడా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అంటే చాలా ప్రదేశాలు ఇవన్నీ తిరిగిన రోజులు ఉన్నాయి. మనకు అడవి కనిపించడం అనేది అటు సైడ్ మనము కాళేశ్వరం సైడ్ అటు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇటు ఆదిలాబాద్ ఈ ప్రాంతాలే కానీ, మిగిలిన ప్లేసెస్ అంతా కూడా మనది ఒక రకమైన ఒక యూనిఫామ్ సిచ్యువేషన్ అన్నట్టుగా. మీరు ఏ ఊర్లో ఉన్నారనేది కూడా తెలియదు, పోతున్నా కొద్దీ రోడ్లు అవే ఇండ్లు అవే ఇది అన్న టైప్లో. కానీ మధ్యప్రదేశ్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆఫ్కోర్స్ శ్రీశైలం సైడ్ వెళ్తుంటే కాస్త అడవి కనిపిస్తుంది. ఇక్కడ అసలు దట్టమైన అడవులే కానివ్వండి, లేకపోతే కొండలే కానివ్వండి, వ్యాలీసే కానివ్వండి, కాస్త వాటర్ ఇదే కానివ్వండి, అసలు మీకు ప్రకృతి క్లియర్గా ఒకటి
అదొకటి గమనించింది. అండ్ యాజ్ వి గెట్ త్రూ మధ్యప్రదేశ్ మనకి ఏం కనిపిస్తుంది అంటే, మీరు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అక్కడ గుట్ట మీద ఇల్లు దగ్గర ఇది చూసినా కూడా మీకు ఎక్కడ చూసినా ఆవులు ఎడ్లు అసలు విపరీతంగా బర్లు కనపడవు. పాడి పంట అన్న టైప్ లో, అఫ్ కోర్స్ పంట మన దగ్గర ఎక్కువ ఉండొచ్చు, మొత్తం పచ్చని పొలాలు అన్న టైప్ లో. ఇక్కడ ఎక్కువగా సోయాబీన్, ఇంతకుముందు మనం సత్నాలు ఆగాం, సోయాబీన్ దాని తర్వాత వీటి పండిస్తారన్నారు. చెరుకు, చెరుకు ఎక్కువ మహారాష్ట్ర నుంచి వచ్చాం మనం. అక్కడేమో విపరీతంగా లారీల నిండా చెరుకు ఇది చూస్తున్నాం, రవాణా చూస్తూ ఉండే చెరుకు గడలు. సో ఇక్కడ కొంచెం పంటల్లో కాస్త తక్కువ ఉన్నా గానీ, బట్ చాలా మార్పు ఆ ఇండ్లలో గానీ, కట్టడాల్లో గానీ, వెహికల్స్ లో కానివ్వండి. మీరు ఊర్ల పేర్ల దగ్గర నుంచి మీరు చూస్తూ ఉంటే, అక్కడ ఉండే జీవన శైలి దగ్గర నుంచి, నేను అన్నాను ఇప్పుడు ఆవులు ఎడ్లు ఇవన్నీ ఉండడం అనేది ఆ పాత. ఇప్పుడు ఇంతకుముందే మనము మోదుగాకులు చూసాము వాళ్ళు, ఇంకొకటి ఏంటి బీడీ కట్టల కోసం అనే ఆకులు, దాని తర్వాత విస్తరాకులు తయారు చేయడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం కదా. అంటే కాస్త ఆ ట్రెడిషన్, అట్ ది సేమ్ టైమ్ ర్యాపిడ్ డెవలప్మెంట్, దీని యొక్క కాంట్రాస్ట్ మీకు, ఆ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ మీకు క్లియర్ గా మధ్యప్రదేశ్ లో కనిపిస్తుంది అండి. అట్లాగే ఆ ప్రకృతి ఇటు డెవలప్మెంట్ రెండు కూడా ఇంకా పూర్తిగా ఇదవ్వలేదు. అంటే ఆ రెండు పెద్ద యుద్ధంలోకి వచ్చినట్టుగా అయితే మనకి ఇక్కడ కనపడదు. ఇంకా సామరస్యంగానే డెవలప్మెంట్ జరుగుతుంది, ఒకవైపు ప్రకృతి పరిరక్షణ జరుగుతుంది, కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నాయి వాతావరణాలు ఎటు చూసినా అన్న ఫీలింగ్ ఉంది. అది చాలా వండర్ఫుల్ వండర్ఫుల్. మనం ఇంకా పోదాం, ఇంకా మనం పొలిటికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంది, ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉంది. రైట్ సార్, సో మీరు చెప్తున్న దాని ప్రకారం నిజంగానే కాంక్రీట్ ఉంది, జంగల్ ఉంది. కాంక్రీట్ జంగల్ మాత్రమే కాలేదు మొత్తంగా, అంటే మన దగ్గర అంతా కూడా డెవలప్మెంట్ అన్న పేరుతోటి చాలా వరకు విధ్వంసం కూడా మనం చూస్తూ ఉంటాం. మన రోడ్డు పక్కన చెట్లు చేమ లేని పరిస్థితులు అండ్ అడవులు లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సో ఇప్పుడు ఇక్కడ మాత్రం ప్రకృతిని నిజంగా ప్రేమిస్తున్న దాఖలాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ ప్రకృతిని కాపాడుకుంటూ ఉన్నారు అండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. వికాస్ అదేవిధంగా ఈవెన్ సంస్కృతి పరమైనటువంటి ఆనవాళ్ళని చాలా పటిష్టంగా కాపాడుకోవడం.